ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధనామకు మాయమ కలిగి ఉన్నగాక మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని యొక్క బిడలైన మీకు ప్రభు నామంలో అమరాలు తెలియపరుస్తున్నానండి అదే ప్రకారముగా మరొకసారి మా యొక్క ప్రియులు దేవుని దాసులు డాక్టర్ ఏసుపాదం గారిని వారి కుటుంబాన్ని ప్రభు దీవించిన గాకని వారిని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఈ చక్కటి సమయమును అవకాశమును నాకు ఇచ్చినందుకై వారికి మొదల తెలియపరుస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా దేవాతి దేవుడుగు నాకు సమయాన్ని కల్పించడం వంటి దేవాతి దేవుణ్ణి ఎంతగానో నేను స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలిగిన గాక ప్రతి వారము కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆ యొక్క వాక్యము వినట ద్వారా మీరు అంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని చెప్పి నేను నమ్ముచ్చున్నాను వీక్షిస్తున్న ప్రతి వారిని బట్టి కూడా స్థుతిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా దేవునికి కలుగును గాక చూడండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి ఒక వాక్య భాగమును చదువుకొని మనము ముందుకు సాగిపోదాం ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచ్చినం చదువుకుందాం ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచ్చినము అప్పుడు నోవాహు యుహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి ఏక మీదట నరులను బట్టి భూమిన మరలా దేవునికి స్తోత్రం స్తోత్ర గాక ప్రార్థన చేద్దామండి కృపగల మా తండ్రి మహోన్నతుడ మహాగరుడ తండ్రి దేవ ఈ సమయంలోనైనా ఇదిగో ప్రభా చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నీ వాక్యము ద్వారా మీరు సూటిగా మాతో నాతో మాట్లాడే దేవుడు అయినావు ప్రభు ఈ సమయంలో యొక్క మాటలు వినుచున్న ప్రతిభటన కూడా ప్రభు వినబడేదే నా స్వరము కావచ్చను కానీ ఇదిగో యొక్క మాటలు ఈ వాక్యము మీరే ప్రభు మీరే ప్రతి వారితో మాట్లాడడం ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఏ సున్నాముని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ స్తోత్రం కలిగిన గాక చూడండి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క గ్రంథములో ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం మనం చదువుకున్నాం ఇక్కడ నోవా గురించి వరయబడిన ఒక మాట మనకు కనబడతా ఉంది అదేంటంటే అప్పుడు నోవాహు యహోవాహకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీట మీద దహన బలి అర్పించారంట స్తోత్రం హలీలియా చూరణి ప్రయాదని పెట్లారా మరి నోవాహు గారు చేసిన పని ఏంటంటే ఆయన ఎప్పుడైతే బరులర్పించాడో పరిశుద్ధమైన వాటి నుంచి జంతువులు కానీ పక్షులు కానీ తీసుకొని బలిపీఠం మీదకు వెళ్ళి మరి ఆ దినాలలో బలిపీట మీద బరులర్పించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు మన పితరులు గారు కావచ్చు నోవా కావచ్చు ఇంకా కొందరు భక్తులు ఎరితిగా దేవునికి బరులర్పించేవారు చూడండి ప్రయోజనం ఏ మరి ఆ దినములలో దేవునికి అరితిగా బలర్పించడం అన దేవుడు వారిని బట్టి ఎంతగానో ఆనందించేవాడు అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది కదా అప్పుడు యహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించెను అని దేవుని యొక్క వాక్యం చూస్తున్నా అంటే చూడండి ఎప్పుడైతే ఉంటారో మంచి మనసుతో భయభక్తులతో మంచి వాటిని దేవునికి బలర్పించినప్పుడట ఆయన దానిని సువాసనగా మరి ప్రభుకి ఉండేదట దానిని బట్టి ఎంతగానో ఆనందించేవాడని దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం అంతకు మునుపు మనైనా ఆ చూడండి నోవా కాలంలోనే గొప్ప జల ప్రళయాన్ని రప్పించున్నాడు కానీ ఎప్పుడైతే ఆయన దేవునికి బలు అర్పించున్నాడు ఆ తర్వాత ఆయన అనుకున్న మాట ఏంటంటే ఇక మీద అన్నాడు కూడా భూమిని శపించను ఎందుకనగా నడల ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని దేవుడు ఒక ఆలోచన కలిగి అప్పటి నుంచి మరలా తిరిగి ఎటువంటి అటువంటి ప్రళయమును రప్పించకుండా ప్రభు ఆపి ఉన్నాడు ముఖ్యంగా చూరణి ఇక్కడ మన చదువుకున్న వాక్య భాగములో మనకు ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏమని జ్ఞాపం చేస్తుంది ఏమని తెలియపరుస్తుంది అంటే నోవాహు దేవునికి ఎప్పుడైతే బరులర్పించినాడో బలిపీఠం యొద్ద అప్పుడు ప్రభువు ఆ స్థలమునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్ర గాక అక్కడ ఉంది కదా అప్పుడు యహోవా ఇంపైన సువాసులను ఆగ్రహించి అని తర్వాత దేవుడు యొక్క ఆలోచన తీసుకున్నాడు దేవుని యొక్క ఆలోచన మార్చివేసేసింది అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఆ యొక్క స్థలములనికి అనగా బలిపేటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రియ దిని బట్లాడా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆశ అంట మరి ఆయన వచ్చి మన మధ్యన ఈ భూమి మీద లేకపోతే మనలో నివాసం వచ్చేయాలని మనతో కలిసి ఉండాలని మనలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యలను చూస్తున్నా దానికంటే ముందుగా మరి దేవుడు చూడండి ఏదైనా తోటలో ఆదామును అవమును సృష్టించినప్పుడు కూడా దేవుడు చేస్తున్న పనేంటంటే అక్కడ మరి ఆది కాండలు మనం గమనించినట్లయితే ఆయన సాయంత్రం వేళ ఏం అండి ఆదాము యొక్కకు వచ్చినట్లుగా మరి ప్రతిదినము కూడా ఆ యొక్క సాయంత్రం వేళలో ఆయన వారితో మొచ్చ వారితో గడిపినట్లుగా వారితో సహవాసం చేస్తున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యాలను చూడవచ్చును కాబట్టి పిల్లరా చూడండి దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన పరలోకముందు మాత్రమే కాదు కానీ ఈ భూమి మీద కూడా నివసించాలని రావాలని మనతో కలిసి ఉండాలని మన జీవితాలను దీవెనికరంగా మార్చాలని మనకు దేవుడు తన అనుభూతిని తన ఆశీర్వాదమును ఆ యొక్క పరలోకపు అనుభవాన్ని మనకు అనుగ్రహించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు దేవుడు మనం సృష్టించి ఆయనది విడిచిపెట్టలేదు కానీ మరణం సృజించి లేకపోతే ఆయన ఏదో మరి చివరిగా విడిచిపెట్టలేదు కానీ మరణం సృష్టించడం మాత్రమే కాదు కానీ మనతో కలిసి ఉండటానికి మన ప్రభు ఆశపడతా ఉన్నాడు అధిచ్చు మరి మానవుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఎప్పటికప్పుడు కూడా దేవుడి నుంచే దూరమైపోవటానికి దేవునికి దూరమైపోయినటువంటి ఆలోచన ప్రవర్తన క్రియలు పాపముతోనే మనుషులు జీవిస్తున్నాడు కానీ దేవుడైతే పిల్లలు చూడండి మనిషి పడుతూ ఉన్నాడు మనుషులతో ఉండాలని ఇదిగో మనకి ఇవి కూడా లోటు లేకుండా మన చేతులను గొప్ప ధనికరముగా దేవునికరముగా మార్చాలని ప్రభావశతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలను కాక కాబట్టి చూడనే సమయంలో నేను చెప్పదలుచున్నా ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవుని యొక్క నివాసము మనతో ఉండాలని ఎవరు కోరుతున్నాడంట మనుషుడు కాదు కానీ దేవుడే కోరుతూ ఉన్నాడండి ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి దేవుని యొక్క ఆలోచన మన గమనించినట్లయితే చూడండి మరి దేవుడు నివాసం చేయాలంటే ఎటువంటివి కావాలంట మొదటిగా బలిపీఠము కావలసి ఉన్నది దినములలో ఆయన ఎప్పుడైతే బలిపేట మద్దకు వెళ్ళి ఆయన పవిత్ర జంతువులను పక్షులను అర్పిస్తున్నాడో అప్పుడు ప్రభు యొక్క స్థలంలో దిగి వచ్చినట్లుగా ఏక ఇదిగో నలుకి ఎటువంటి ప్రమాదం లేకుండా నాశన కోపంలో నెట్టకుండా ఇదిగో మరి వారిని నేను నడిపిస్తామంటాను ఎల్లప్పుడూ కూడా ప్రతి కాలములు శీతకాలము ఎండాకాలము వర్షాకాలము అలాగే ప్రతి ఒక్క వాతావరణమును వారికి ఉంటుంది ఎక్క మీదట అవి ఉండక మానవు అని దేవుడు యొక్క దయ దేవుని కృప ద్వారా మాత్రమే ఇంతవరకు మనము మానవాళి భూమి మీద మనుగడ కలిగి ఉన్నదని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన ఉన్నాం స్తోత్రం హళియ చూడండి పిల్లారా రెండవదిగా దేవుడు ఆయన మన మధ్యకి రావాలంటే ఆయన మనతో వచ్చి నివాసం వచ్చేయాలంటే మరొక మరి మాట మనం చదచేసి నిర్గమాఖండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదివినట్లయితే ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు కదా నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలను దేవునికి స్తోత్రం గాక నేను నీకు కనుపరచ విధముగా మంత్రం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటినీ రూపమును నిర్మింపవాలెను చరుణ్ణి ఇక్కడ మొదటిగా మన చదివిన వాక్యంలో నో ఎప్పుడైతే బరులర్పించాడో అప్పుడు ప్రభు వచ్చి మోసే కాలములైతే స్వయంగా దేవుడే చెప్తున్నాడండి దేవునికి స్తోతన కలును గాక మనుషులు కోరటం లేదు ఆయనకు నివాసమును మనుషులు కోరలేదు ఆయనకు సన్నిధానమును కానీ ఇదిగో మోసే కోర ఉండొచ్చు కానీ ఆ ప్రజల వరకు కొరకు మోసే కోరడు దేవుని తనతో ఉండాలని కానీ ఇక్కడ దేవుడే స్వయముగా ఉన్నాడు ఏమనంటే ఆయన అంటున్నాడు కదా నేను నీకు కనుపరచు విధముగా నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఏం చేయాలంటే అండి దేవుడు మన మధ్య ఉండాలి అంటే ఒక పరిశుద్ధ స్థలమును కొరతా ఉన్నాడు ఏంటి ఆ పరిశుద్ధ స్థలం అంటే ప్రత్యక్ష గుడారం ఉన్నది దేవునికి స్తోత్రం కలను కాక మొదటగా బలిపేట మీద ప్రభు నవసించున్నాడు తర్వాత మోసేకరణను గమనించినట్లయితే ఇది కానీ చెప్తున్నాడు కదా ప్రత్యక్ష గుడారము నిర్మించమంటా ఉన్నాడు నేను చూపించే విధముగా నేను నీకు చెప్పే విధముగా నేను చెప్పిన కొలతలను బట్టి నేను చెప్పించినటువంటి ఆ వాటిని బట్టి సమస్తం కూడా నాకు ఆలోచన చెప్పున నీవు కట్టుము అప్పుడు వచ్చి నేను అందులో నివసిస్తూ ఉంటాను అది ఒక పరిశుద్ధ స్థలముగా ఉంటుంది అటు దానిని నిర్ నిర్మించినప్పుడు నేను వచ్చి వారిలో నివాసము చేతును అనగవరిలోన వచ్చిన వారిలో నేను నివాసం చేస్తానండి ప్రభువు కోరుతూ ఉన్నాడు దేవునికి స్తోత్ర కలునిగాక కనుక పిల్ల దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం మనకు గమనించినట్లయితే ఆనాడ యొక్క ప్రత్యక్ష గుడారములో ఎప్పుడైతే మోసే అంటే గుడారం నిర్మించున్నాడో అది గొప్ప దేవుని యొక్క మయముతోను దేవుని యొక్క శక్తితో నింపబడి ఇదిగో యాజకులు మాత్రమే నివసించేవారు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరములోనికి అనగా ఆ యొక్క స్థలంలో ప్రభు వచ్చి ఆయన యొక్క మేఘము వచ్చి ఆయన నివసించున్నాడు ఆయన మహిమ చేత నింపబడి ఉండదు అటు సమయంలో ఆ ప్రజలందరికీ కూడా దేవుని యొక్క సన్నిధి ఉండేది ఎంతో కర్మగా ఉండేవారు ఎంతో అద్భుతకరంగా నడిపించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం మన జీవితంలో కూడా మన కలిగి ఉన్న సమస్యల్లో శోధనలో ఇబ్బందులు వెలుకోల నుంచి మన విడుదల పొందాలంటే ఇదిగో ఆ పాప జీవితం వల్ల మనం ఉంటాం కాదు కానీ మనుషుల యొక్క ఆలోచన చెప్పున మనం చేయచ్చు కాదు కానీ మన యొక్క సొంత ఆలోచన ధర మనం చేపించడం కాదు కానీ దేవుడు మనలో ఉండాలని చెప్పి మనం కోరుకోవాలండి ఎప్పుడైతే ఏసయ మనలో ఉంటాడో మనతో ఉంటాడో మనం అద్భుతకర్మగా నడిపించబడతాం మన జీవితము ఎంతో అద్భుతకర్మగా ఉంటుందని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి చూడండి దేవుడు మన మధ్యకు వచ్చి నివసిచ్చినట్లుగా మొట్టమొదటిగా ఆయన ఏం బలిపీట మీదకు ఆయన వచ్చినట్లుగా తర్వాత ప్రత్యక్ష గుడారములనికి ఆయన వచ్చి నివాసం చేసినట్లుగా దానిని బట్టి ఇస్రా ప్రజలందరూ కూడా ఎంతగానో దేవుని చేత నడిపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రం కలును గాక ఆర్తిగా మనము కూడా పెళ్ళారా ఇదిగో దేవుని చేత నడిపించబడడానికి మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం జ్ఞాపం చేస్తున్నాడు మూడవదిగా చూడండి మనం గమనించినట్లయితే దేవుడు ఆయన నివాసం చేస్తున్న స్థలము ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే రాజులు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినా మనం గమనించినట్లయితే సులోమును దేవాలయం కట్టించినాడండి సోలమోను దేవాలయం కట్టించిన తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటంటే అన్నాడు కదా కాబట్టి యహోవా తేజోమహిమ యహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాచకులు సేవ చేయటకు నిల్వలేకపోయి చూడండి పిల్లరా ఎప్పుడైతే సోలోమోను దేవుని యొక్క మందిరం అనగా దేవాలయం కట్టించున్నాడు అట్టి దేవాలయములోనికి దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తాము ఉన్నాం యహోవ యొక్క తేజో మహిమ యహోవా మందిరములో నిండుకొని ఉండగా దేవునికి స్తోత్రం కలును గాక కాబట్టి పిల్లలు చూడండి ఈ దినాలలో మన గమనించినట్లయితే మనం వచ్చిన ఏముండాలంట దేవునక తేజ మహిమ ఉండాలి ఇదిగో మనతో దేవునక సన్నిధం ఉండాలి దేవాలయము కట్టించినప్పుడు సులభను దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అట్టే సమయంలో యాచకుల సహితము నిలువలేకపోయరి అనేటువంటి సత్యాన్ని మనం అక్కడ గమనించవలసిన వారమై ఉన్నాము కాబట్టి పిల్లలు చూడండి దేవుడు నివాసం చేయడానికి ఆయన అనుకున్న స్థలములు ఆయన ఇష్టపడిన స్థలములు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ అదే అధ్యాయంలో పదమూడవచ్చు చదివినట్లయితే అదే అధ్యాయంలో అక్కడ చెప్పినే కదా నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను సదాకాలం నీవు నివసించుటకై నేనొక స్థలము ఏర్పరుచున్నాను అని చెప్తా ఉన్నాడు రాజైనటువంటి సులభం దేవునికి స్తోత్రం కలును గాక కనుక పిల్లలు చూడండి ఆయన చెప్పిన కదా నీవు నివాసము చేయుటకు నేను ఒక మందిరమును నేను ఒక నివాస స్థలమును ఏర్పరుచిన్నానయ్యా అదేంటంటే ఇదిగో దేవాలయము స్తోత్రం హళియ చొరణు బిళ్ళార అంత గొప్ప దేవుడు అని అన్నాడు కదా ఆకాశం సింహాసనము భూమి నాయకు పాద పెట్టమని ప్రభు సెలవిస్తా ఉంటే ఈ యొక్క మరి భూమి మీద ఆ చిన్న మందిరములో ఆ దేవాలయములో ప్రభు అనటానికి దేవునెక దాసుడు దేవునక సేవకుడు రాజైన సులమాను మందిరం కట్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏదినప్పటికీ కూడా ఆ మందిరంలో దేవుని యొక్క మహిమ ఉన్నదండి ఆ మందిరంలో దేవుని యొక్క తేజస్సు ఉన్నది అక్కడికి వచ్చి ప్రార్థన చేసిన వారి యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చున్నాడు అని చెప్తున్నాడు కదా ఇదిగో యొక్క మందిరం అయినా యొక్క కనుదిష్ఠునిగా కాంటూ ఉన్నాడు సొలమాను భక్తుడు దేవుడికి స్తోత్రం కలుగాక దేవుని యొక్క సమితి అక్కడ ఉందంట ఆయన యొక్క మందిర పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నిజమేనండి దేవుడు మరి రావాలంటే ఆయన కొరకు ప్రత్యేకమైన స్థలము కావాలి ఆయన కొరకు పరిశుద్ధమైన స్థలము కావాలి అనాది కాలం మొదలుకొని ఈ భూమి మీద మనుషుల మధ్యన నివాసం చేయడానికి ప్రవాసపడతా ఉన్నాడు మనమైతే పాపులము మనమైతే ఎన్నికలేని వారము మనకు ఆయనకి ఎంతో వ్యత్యాసం ఉండదండి అయినప్పుడైనా కూడా మనం వచ్చిన నివసించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని కాక చూడండి ఇంతవరకు మరి ఆయన నివాసం చేసినటువంటి స్థలములు చూసాము కానీ అంత మాత్రమే కాదు కానీ చూడండి అక్కడ మనం గమనించినట్లయితే ఆ పౌలు పొవులు కురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో మన గమనించినట్లయితే పదహారు వచ్చినప్పుడు చెప్తున్నాడు కదా అప్పోసిన పౌలు గారు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియో మీరెరుగురా అని ఆయన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని కాక అంతకు మన మనకు గమనించినట్లయితే బలిపీఠమయ్యతనో అలాగే ప్రత్యక్ష గుడారములోనూ అలాగే సులువును దేవాలయములో ప్రభుత్వ చూస్తూ ఉన్నాం నేను ఇప్పుడు ఈనాడు దేవుని యొక్క నివాస స్థలం మీద అంటే మందిరం మాత్రమే కాదండి ఎవరంటా మందిరము ఎవరో దేవాలయం అంటే మనమే దేవుని యొక్క ఆలయమని దేవుని యొక్క వాక్యం జ్ఞాపం చేస్తున్నాడు అందుకని అన్నాడు కదా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరు ఎరుగరా మనలో ఎవరు నివసిస్తున్నారంట దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉండాలి అట్టి దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నావా మనం కలిగి ఉన్నామా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటే ఏం చేస్తామంటా పరిశుద్ధమంగా జీవిస్తామండి దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటే ప్రార్థన చేస్తాం దేవుని యొక్క ఆత్మను మనం ఉన్నట్లయితే దేవుని కొరకు తపన కలిగి జీవిస్తూ ఉంటాం దేవుని యొక్క ఆత్మ మనం ఉన్నట్లయితే ఎటువంటి శోధనలైనా కష్టాలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా వ్యాధులైనా సమస్యలైనా సరే ఆయన కొరకు భరించడానికి మనం ఇష్టపడతామనే సమయంలో దేవుని యొక్క వాక్యం జ్ఞాపనం చేస్తున్నాడు అప్పు పౌలు గారు ఆయన కూడా చూడండి ఎన్నో శ్రమలో ఎన్నో శోధనలో ఎన్నో మరి రాత్రులు నిద్రలేని సమయంలో ఎన్నో ఉప ఉపవాసములు ప్రయాణం చేస్తుండగా ఆటంకములు ఓడ బద్దలైపోవటము కొట్టబడటము రాళ్ళతో కొట్టబడటము భయంకరమైన శ్రమను అనుభవించాడు పౌలు గారు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన సనిగినట్లుగా గొనిగినట్లుగా మన కనబడలేదు కానీ మరలా ఆయన అంటున్నాడు కదా ఈ లోకమును నేను పెంటతో సమానముగా ఎంచుకొని వచ్చున్నా అని చెప్తా ఉన్నాడు అంత మాత్రమే కదండి ఆయన చెప్తున్నాడే కదా ఇదిగో నా మట్టుకైతే బ్రతి కూడా కలిగిస్తే చావైతే లాభమని దేవుని యొక్క భక్తులు మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు కనుక పిల్లారా మరి దేవుడు మనలో ఉండాలని చెప్పి మనకు ఆశగా ఉంటుంది కానీ ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలంట పరిశుద్ధముగా జీవించాలి ప్రార్థన చేయాలి దేవుని కనపరచలే పిల్లారా అంత మాత్రమే కాదు కానీ సాతానికి మనము అవకాశం ఇవ్వకుండా దేవుని యొక్క ఆత్మకు మాత్రం మనం మరి స్థానం ఇస్తూ దేవుని యొక్క సణధిలో మనము జీవించాలని ఆయన కొరకు సాక్షులుగా బ్రతకాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపం చేస్తాం అందుకని చూడండి మనం గమనించినట్లయితే రోమా పత్రికలో అని చెప్తున్నాడు కదా మరి అపోసరణ పౌలు రోమిలు రాసిన పత్రికలో అధ్యాయములో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు కదా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతమలాడుచున్నాను అంటూ ఉన్నాడు స్తోత్రం హలలియా కాబట్టి పిల్లలు చూడండి ఏం చేయాలంటే మనము సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించవలసిన వారమై ఉన్నామండి స్తోత్రం హలలియా కాబట్టి చూడండి ఇక్కడ మరి ఇప్పుడు ఈ దినాలలో ఈ క్రొత్త నిబంధన కాలంలో ఈ కృపా కాలంలో ఆయన యొక్క నివాస మందుల మీద అంటే మనమే మనిషే ఆయనకు నివాస స్థానముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడండి మరి మనలో ప్రభు ఉంటూ ఉన్నాడా మనం దేవుని సందికి వెళ్తూ ఉండవచ్చును లేకపోతే మన కష్టాలు మన కిలుగుల మన బాధలో దేవుని గనపరచవచ్చును తర్వాత మనలా తిరిగి మనం లోకరితగా జీవిస్తూ ఉండవచ్చును అరతుకున్నట్లయితే దేవుడు నీలో నాలో ఉన్నట్లు కాదు అని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంధ్ర జ్ఞాపం చేస్తున్నాడు ఆయన మనలో ఉన్నప్పుడు ఎల్లప్పుడు కూడా మనం దేవుణ్ణి గనపరుస్తూ ఉంటాం దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటామని ఈ సమయంలో జ్ఞాపం చేస్తూ ఉన్నాడు స్తోత్రం హళియా చూడండి మూడు తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు యొక్క నివాస స్థానము ఏది అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా అపోస్త్రుడు కార్యము గ్రంథము మొదటి అధ్యాయంలో వచనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట కనబడుతుంది కదా అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరుశల్యమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుశల్యమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది ఆ తర్వాత అంటున్నాడు కదా వారు పట్నములో ప్రవేశించి తాము బస చేచ్చురిన మేడగదులనికి ఎక్కిపోయేరి దేవునికి స్తోత్రం కలను గాక ఈ మేడగదులో అనేకులు వెళ్ళేం ఏం అండి వారు ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నట్లుగా వారి ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా వారు ప్రార్థన చేయగా ఎంతో అద్భుతంగా దేవుడు వారి యొక్క ప్రార్థన ద్వారా అద్భుతాలు చేసినట్లుగా వారు అన్ని భాషలతో మాట్లాడినట్లుగా దేవుని యొక్క ఆర్థ్యత నింపబడినట్లుగా మరి ముఖ్యంగా ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తున్నారు అంటే చూడండి ఆ దినాలలో ఆదిమ సంఘం మొట్టమొదటిగా కూడుకున్న స్థలం ఏదంటే గృహములో దేవుని యొక్క సంఘబడలో కూడుకొని ప్రభువును ఆరాధించేవారు అందుకని చూడండి దయచేసి ఆ పోస్తులు గ్రంథము రెండవ అధ్యాయములో నలభై ఆరో వచ్చును మనం చూసినట్లయితే మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పగా కూడుకోనొచ్చు ఇంటింట రొట్టె విరచు దేవుని స్థుతించొచ్చు ప్రజలందరి వలన వారై అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లల చూడండి మరి ఆ కూడా ఎక్కడ సంఘము కూడుకున్నవి ఎక్కడ సంఘము మరి ప్రభువును ఆరాధించిందయ్యా అని మనం గమనించినట్లయితే ప్రతిరోజు దేవాలయంలో కొడుకునప్పటిని కూడా మరలా ప్రతి ఇంట ప్రతి దిన కూడా వారు కొడుకునే ప్రభుని ఆరాధించున్నారు మందులు మాత్రమే కాదండి వారు గృహ ఆలయాల్లో గృహ ఆరాధనలలో కూడా ప్రభు ఉన్నట్లుగా ప్రభు కార్యములు చేసినట్లుగా వారు ప్రార్థన ఆలకించినట్లుగా వారిని బట్టి ప్రభు ఆనందించినట్లుగా అంత మాత్రమే కాదు కానీ అనేకుల వలన వారు ఏం చేశారంట మరి ఆ అనేకులు కూడా వారిని ఆదరించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గాక మరి దినము కూడా అనేకులు సంఘములో చేర్చబడినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యలు మనం గమనించవచ్చును కనుక పిల్లారా దేవుడు ఆయన మనం వచ్చిన నివాసం చేయటానికి ఆశపడుతున్నట్లుగా మన జ్ఞాపం చేసుకోవాల్సిన వారు అనాది కాలం మొదలుకొని ఈ లోక అంత వరకు కూడా దేవుడి భూమి మీద మనుషుల మధ్యన వారి గట్టి దేవాలయములలోనూ లేకపోతే మనలోనూ ఉండటానికి బ్రహ్మాచపడతా ఉన్నాడు మనం ఆలోచన చేస్తే మనం ఎక్కడా మన దేవుడు ఎక్కడా ఆయన అతి పరిశుద్ధుడు మన పాపులము ఆయన గొప్ప ఘనతకు యోగ్యుడు పాత్రుడు మనకి ఏమాత్రము ఘనత లేదండి అటువంటి మనలను దేవుడు ప్రేమించి ఒక మురికి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము నివాసం చేయగలమా వారితో కొంతసేపు గడప గడపగలమా ఏం చేస్తామో ముక్కు మోసుకుంటా ఉంటాము ఉండవలసిన ఆ కాసేపు కూడా ఎంతో బలత్కరముగా ఉంటాము తర్వాత వచ్చి అయ్యో అని బాధపడతాం అసహించుకుంటా ఉంటాము కానీ ఏసయ్యత అలా కాదండి మళ్ళీ ఉండటానికి ఆశపడతా ఉన్నాడు మన మురికి జీవితాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు పిల్లలు మనకు ఆ క్రియలను చూసి కూడా దేవుడు మన పైన జాలి పడతా ఉన్నాడు మళ్ళీ ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు ఏ సయ్య దేవుడికి స్తోత్రం కలును గాక చూడండి చివనగా ఇంకా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చదివినట్లయితే ప్రకటన ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం అక్కడ ఒక వాక్యం చూడవచ్చును సర్వాధికారి అనే దేవుడు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎక్కడంటండి పరలోక రాజ్యములు దేవుని రాజ్యములు అక్కడ ఇంకా మన పైన చదివినట్లయితే ఆ పట్టణములో ప్రకాశించటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది గొర్రె పిల్లయే దానికి దీపము అని కూడా మనం చూడవచ్చును చూడండి అక్కడ ఏముందంట బంగారు వీధులు ఉన్నాయండి సూర్యుడు అక్కరలేదు చంద్రుడు అక్కరలేదు ఆయనే గొప్ప వెలుగుగా ఉన్నాడు అయితే అక్కడ కూడా ఏం కనబడుతుంది మనకి చివరగా అంటే దేవుని యొక్క మరి అక్కడ మనం గమనించినట్లు చూడండి ఇరవై రెండవ వచ్చు అని కదా ప్రభువును గొర్రె పిల్లయో దానికి దేవాలయమై ఉన్నారు అక్కడ ఎవరంట ప్రభువు ఆయన గొర్రె పిల్ల మాత్రమే దేవాలయం అన్నారు ఎందుకంటే అక్కడ మనం ఒక దినమన నివాసం చేయబోతాం అందుకని ఇక్కడ దేవాలయంలో మన ప్రభు అంటున్నాడు ఆయన మాత్రమే కాదు కానీ మనము దేవాలయంలో కనబడాలి మనము దేవుని సుందులో కనబడాలి మన ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి ఆదివారం వచ్చిందంటే ఆరాధన జరుగుతున్న సంఘ కార్యక్రమంలో మనం పొంది ప్రభుని ఘనపరచాలి మనకి ఎందులో పనులు ఉండవచ్చు కానీ అవన్నీ ప్రక్కన పెట్టి మన ప్రభుని సేవించాలి కారణం ఏంటంటే ఇక్కడ బిజీగా ఉంటావు దేవుని యొక్క రాజ్యానికి వెళ్తే అక్కడ మన ఏదై కనబడుతుందంట దేవుడే అక్కడ మనకి దేవాలయంగా కనబడుతున్నాడండి ఆ యొక్క దేవాలయంలో మనం ఉండాలి అంటే అక్కడ గనపరచాలంటే ఇక్కడ మన ప్రభువుని గనపరచవలసిన వారం ఉన్నాము స్తోత్రం హళియా చిరునపిల్ల మనం గమనించినట్లయితే అసలు దేవుడు ఎందుకు మనం వచ్చినా ఇక్కడ ఉండడానికి ఆశపడుతున్నాడు అంటే ఏ అన్నాడు కదా ఇదిగో ఇప్పుడే మనం వచ్చిన పరలోక రాజ్యము వచ్చి ఉండదని చెప్తాడు శిష్యులతో కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశమైనటు పిల్లరా చూడండి మరి ఆ రాజ్యములో ఏమైతే అనుభవం ఉందో అక్కడ మనకు ఉండే పని ఏంటంటే మనకు అనుభవం ఏంటంటే స్థుతించే పని దేవుని ఆరాధించే పని పాటలు పాడే పని అక్కడ దేవుని యొక్క ముఖదర్శనం చూస్తాము అక్కడ ప్రభుని గనపరుస్తూ ఉంటామండి అక్కడ ఎటువంటి ఏడుపులు దుఃఖమో చింతచట బాధపడట ప్రణాపించట ఏమి ఉండదు అక్కడ ఒకటే ఆనందం ఉంటుంది ప్రభుని గనపరుస్తూ ఉంటాము ఆ యొక్క అనుభవాన్ని ఇక్కడ భూమి మీద మనం కలిగి ఉండాలని చెప్పి మన మధ్యకు వచ్చి నివాసం చేయడానికి ఏ ఆశపడతా ఉన్నారు దేవునికి స్తోత్రం గాక ఎక్కడైతే పిల్లారా మరి ఎంతో దుఃఖం ఉండవచ్చు వేదన ఉండవచ్చు బాధ ఉండవచ్చునా కానీ అయినప్పుడైనా కూడా ఇక్కడ మనం దేవుని యొక్క రాజ్యం యొక్క అనుభూతిని కలిగి ఉండాలి మన యొక్క జీవితంలోని ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు అంట స్వాతంత్రం కలిగి ఉంటామండి దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం దుఃఖించము బాధపడము శ్రమలైనా శోధనలైన కష్టమైనా ఇరుకైన ఇబ్బంది అయినా సరే ఆనందిస్తూ ఉంటాం ప్రభుని బట్టి ఎందుకంటే మనం అలాగును ఉండటాన్ని బట్టి అనేకులు కూడా మనల్ని బట్టి మనల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు అనేకులు మన తట్టు ఆకర్షించబడతా ఉంటారు ఇదిగో వీరెందుకని ఎప్పుడు దుఃఖపడరు సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటారు లేకపోయినప్పటిని కూడా ఉన్నట్లుగానే జీవిస్తా ఉన్న చెప్పి వారు మన దగ్గర వచ్చి ఒకవేళ అడగవచ్చును విచారించవచ్చును మనతో ఉండడానికి మనతో సహవాసం చేయడానికి మనతో కలిసి మన దేవుణ్ణి నమ్ముకోవడానికి మనతో కలిసి మన ప్రభుని ఆరాధించడానికి అనేకులు మన తట్టు తిరిగి మన ద్వారా దేవనక రాజ్యం రాజ్యానికి వనసలావడానికి మన ద్వారా దేవున సన్నిధికి నడిపించబడటానికి ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంటుందండి అందుకని ఏదో ఎస్ఐ ఉంటున్నాడు కదా ఉంటాడు కదా మనకెందుకు లేని అనుకోవడం కాదు కానీ ఆయన మన కొరకు ఉండడానికి వస్తూ ఉన్నాడు అంత మాత్రం కాదండి దేవుని యొక్క రాజ్యమును అక్కడ కాదు కానీ ఇక్కడే మనం అనుభవించాలని ఇక్కడ ఎటువంటి అనుభూతిని కలిగి ఉండాలని మనం ఎప్పుడైతే అటువంటి అనుభవం కలిగి ఉంటా ఉంటామో అనేకులు కూడా మన తట చూచి దేవుని దగ్గర నడిపించబడతారని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది అందుకని అన్నాడు ఆది కాండములోనే ఆదమహతోనే దేవుడు వచ్చి వారితో ప్రతిదనము శాంతిన వేళ వారితో మాట్లాడినట్లుగా సంభాషించినట్లుగా మనం చూస్తున్నాం అదే అనుభవాన్ని ఈ దినాలలో మనము కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మనం కలిగి ఉండాలని అలా ఉన్నప్పుడు తప్పక అనేకులను మనం దేవుని తట్టు ఆకర్షింపజేస్తామని దేవుని యొక్క వాక్యం జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఏసయ ఇచ్చే మాటలు మనం వచ్చినా దేవించను గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ఏసయ జీవాధిపతి కృపగల మా తండ్రి మహోన్నతుడా మహాగరుడా స్తోత్రం చేస్తున్నాను ఆయన అవును ప్రభావ మీరు మామచ్చులు ఉండటానికి ఇష్టపడుతున్న దేవుడు తండ్రి ఆశపడుతున్న దేవుడు నాయన మేమైతే మీ యొక్క అదిగో ప్రభా ఆలోచన మీ చిత్తమును మీ ఉద్దేశమును గ్రహించక అయ్యా మీ నుంచి దూరమైపోతున్నాం మా ప్రభ తండ్రి అలా ఉండటానికి వీలు లేదు నాయన నీ సన్నది మాత్రం ఉంచండి మాలో మీ ఆత్మ కలిగి ఉండటానికి అయ్యా ఇదిగో ప్రభా మాలో మీరు ఉండటానికి అయ్యా అటు అవకాశము మేము ఇచ్చినట్లుగా అటు జ్ఞానం మీరు మాకు దయచేసి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ నీ పరలోక రాజ్యపు అనుభవాన్ని అనుభవత్తున్నాయి ఎక్కడ మేము పొందుదుమ గా ప్రార్థన చేస్తున్నాము తండ్రి అనేక రెండు మీద తట్టు ఆకర్షం పొచ్చేయని ప్రభు ఇటు అవకాశం వచ్చిన కుటుంబాన్ని దీవించండి ఇంతవరకు నీ మాట్లాడిన వారిని దీవించామని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రయిస్తున్నాను